శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసానికి సంబంధించి రాశి ఫలితాలు ఇవి కేవలం గోచారం ప్రకారం మాత్రమే చెప్పబడుతున్నాయి. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు ఆలోచించి ముందుకు సాగడం జరుగుతుంది. కోపతాపాలకు పోయి వారికి వారు నష్టాన్ని కలిగించుకుంటారు. అలాగే వ్యాపారాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటారు. అలాగే ఉద్యోగులకు విధి నిర్వహణలో బాధ్యతలు పెరగడం వల్ల ఒత్తిడి పెరిగేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే పారిశ్రామిక రాజకీయ రంగాల్లో సినీ సంబంధించిన రంగాల్లో ఉన్నవారికి ఈ మాసంలో ఈ రాశిలో ఉన్నవారికి కొన్ని ప్రోత్సాహకాలు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకూలత పెరుగుతుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు పెరగడం వల్ల వీరు అనుకున్నటువంటి లక్ష్యానికి దగ్గరగా వెళ్ళి లక్ష్యాన్ని కూడా నెరవేర్చుకునేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. దూర ప్రాంతాలకు అలాగే తీర్థ ప్రయాణాలకు పుణ్యక్షేత్రాలకు దర్శించాలనేటటువంటి కోరిక బలమవుతుంది. అంటే దైవ దర్శనాలు ఈ మాసంలో ఎక్కువగా చేసుకుంటారు. దైవ దర్శనం చేసుకోవడం ద్వారా వీరి జీవితంలో సంపూర్ణమైనటువంటి కోరికలన్నింటిని కూడా నెరవేర్చుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరము. అధికంగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే లైసెన్స్కి సంబంధించి, లీజులకు సంబంధించి, అగ్రిమెంట్లకు సంబంధించినవన్నీ కూడా పొడిగించబడతాయి. మీకు అనుకున్నటువంటి అగ్రిమెంట్లో మీకు అనుకూలంగా లాభసాటికరమైనటువంటి మంచి వార్తలు వింటారు. అలాగే మీరు ఇతరులకు ఇవ్వాల్సినటువంటి వ్యవహారాలలో మీరు కొన్ని జాప్యం చేయడం వల్ల వాళ్ళు కొద్దిగా మీ యొక్క పరువు ప్రతిష్ట పైన మీకు ఇబ్బంది కలిగించి మీకు కొద్దిగా తలనొప్పిగా మారేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ప్రతిరోజు కూడా ఈ యొక్క రాశికి సంబంధించి మీరు గృహం కట్టుకోవాలి, అలాగే ఉన్నతమైన ఒక మంచి జీవితము గడపాలి, మంచి ఖరీదైన కారు కొనుక్కోవాలి, బ్యాంక్లో బ్యాలెన్స్ పెంచుకోవాలి అనేటటువంటి మంచి కోరికలతో ఉన్నారు మీ అందరూ కూడా. గత 5-6 సంవత్సరాల నుంచి విషమ పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. గృహంలో పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడుతున్నారు, గృహము లేక ఇబ్బంది పడుతున్నారు, ఇంటద్దు కూడా కట్టుకునే పరిస్థితులు ఉన్నారు, అప్పుల బాధల్లో ఉన్నారు. ఈ అన్నింటి నుంచి కూడా ఈ యొక్క ఆగస్టు మాసం నుంచి కొద్దిగా అనుకూలత అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు కేవలం భగవంతుడిని నమ్మడం ద్వారా, భగవంతుడి యొక్క ఆరాధన చేయడం ద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్తమైన దోషాలు, నిరాశ వద్దు, నిస్పృహ వద్దు, డిప్రెషన్లోకి వెళ్ళవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కష్టాలు ఎప్పుడూ కూడా కడకాలం ఉండవు. అవి కష్టం వచ్చింది అంటే దాని వెంటనే సుఖం కూడా వస్తుంది. మీ జీవితంలో కూడా ఆ విధంగానే అదృష్ట యోగము, ఆనంద యోగము కూడా సంప్రాప్తిస్తుంది. కష్టానికైతే భయపడద్దు, భగవంతుడిని నమ్మండి. భగవంతుడిని మీరు కేవలం ఆయన యొక్క నామాన్ని జపం చేయడం ద్వారా, ఆ నామాన్ని ఉచ్చరించడం ద్వారా మీలో ఉన్నటువంటి బాధలు పోయి మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి నేను చెప్పేటటువంటి మంత్రము కాలభైరవ గాయత్రి మంత్రము. కేవలం మీ గృహంలో కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ అనేటటువంటి మంత్రాన్ని మీరు చదవండి. రోజు కనీసం 108 మార్లు జపం చేయండి. ఈ యొక్క మాసం, ఈ యొక్క రాశి వారికి 8వ తారీఖు అలాగే 17వ తారీఖు, 26వ తారీఖు కొద్ది ఇబ్బందికరమైనటువంటి నష్టాన్ని, కష్టాన్ని కూడా కలిగించేటటువంటి తారీఖులు. ఈ డేట్స్లో వీళ్ళంతవరకు మీ ఇంట్లో ప్రతిరోజు కూడా తప్పకుండా ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి. దీపారాధన చేసి ఆ రోజు ఉదయమే కాలభైరవాష్టకం 3 మార్లు పారాయణం చేసి మీరు అనుకున్నటువంటి పనులకు వెళ్ళండి. మీకు శుభం జరుగుతుంది. ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో ఆ 3 డేట్లను తప్ప మిగతా డేట్స్ తీసుకోండి. తద్వారా మీరు విజయాన్ని పొందగలుగుతారు. అలాగే మన కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ శుభం కలుగుగాక.